తెలుగు సినిమా దర్శకుడు సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశారు అక్కినేని నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది ఆయన సినీ జీవితంలో ఎన్నో చిత్రాలు తీశారు శంకరాభరణం ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం సాగర సంగమం శృతి లయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతి కిరణం ప్రధానమైనవి సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది స్వాతి ముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆపద్ంధవుడు శుభ సంకల్పం ముఖ్యమైనవి ఇలా ఇలా శుభ సంకల్పం నరసింహారాయుడు ఆడవారి మాటలకు వేరులే సినిమాలు నటించడం మొదలుపెట్టారు కూడా ఠాగూర్ అతడు ఆంధ్రుడు మిస్టర్ ఫర్ఫెక్ట్ కలిసిందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు సినిమా రంగంలో చేసిన కృషికిగాను రెండు వేల పదహారులో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు కళా తపస్వి అయిన బిరుదు ఇక ఇలా ఉంటే ఇక కె విశ్వనాథ్ గారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఇక అల్తి టీవీ ఛానల్ తరఫున కె విశ్వనాథ్ గారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది